हेलो फ्रेंड्स, ఈరోజు మనం ఒక డిఫరెంట్ అడ్వెంచర్ చేయబోతున్నాం. అది ఎవరెస్ట్ ఆఫ్ ఆంధ్ర ఈస్టర్న్ కాస్ట్ హైయెస్ట్ పీక్ కి ట్రెక్కింగ్ చేయబోతున్నాను. ఇది డే వన్. ఇంకా ఇప్పుడే మనం వైజాగ్ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ నుంచి కొంతమంది ఫ్రెండ్స్ వస్తున్నారు. వాళ్ళతో కలిసి నేను బైక్ వేసి రాలా బస్సులో వచ్చా. ఇక్కడ నుంచి వాళ్ళ బైక్స్ మీద పాడేరు వరకు వెళ్ళి అక్కడ నుంచి ట్రెక్కింగ్ అని స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఫ్రంట్ రూమ్ ఉంది, కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి నేను స్టార్ట్ అవుతాను. టైం ఇప్పుడు 12:00 అయింది. ఆల్మోస్ట్ పాడేరు దగ్గరలో ఉన్నాం. మాకోసం వంశీ ముందే వచ్చి లంచ్ అరేంజ్ చేశారు పాడేరులో. పాడేరు నుంచి లంచ్ అయిన తర్వాత హుకుంపేట వెళ్తాం. హుకుంపేట దగ్గర నుంచి మా ట్రెక్ స్టార్ట్ అవుతుంది. సుమారుగా ఒక 3.5 to 5 km ఉండొచ్చు అన్నారు. అంటే మనం షార్ట్ కట్లో తీసుకెళ్తున్నాడు కాబట్టి 3.5 hours అయిపోతుంది అన్నారు. అదే హైట్ ఓకే. సీతమ్మ కొండ అదే సీతమ్మ కొండ కూడా అరమకొండ కూడా అదే అండి. జిందగడ జిందగడ అన్ని రకాలుగా పిలుస్తారు. ఫైనల్గా మా లంచ్ పాయింట్కి రీచ్ అయ్యాం. ఇక్కడ మా ప్రవీణ్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు ఇక్కడ లోకల్. ఆయన మాకు కొంచెం గైడెన్స్ ఇచ్చారు. కనిపిస్తున్న బ్యాక్ సైడ్ రీచ్ అవ్వాలి. డేంజరస్ స్టీప్ ఇది. ఈ రోడ్ని విలేజ్ వాళ్ళే వేసుకున్నారంట, గవర్నమెంట్ వాళ్ళతో సంబంధం. గాలి ఎక్కువ అక్కడ ఏ దేవత సీత. అందుకే సీతమ్మ కొండ. అయితే సీతమ్మకి ఎరుపు రంగు పడదు ఆ పైన. మన పైకి తీసుకెళ్ళి జెండా వేసుకోవచ్చు కానీ యూజ్ చేసి వెళ్ళకూడదు. మన ఒంటి మీద వేసుకుని వెళ్ళకూడదు. నువ్వు ఆ పైకి వెళ్ళిన తర్వాత కింద పడేస్తుంది. క్లా మనం వేసుకుంటే మనల్ని పడేస్తుందా? ఏమైనా పోయే ప్రాణాలు అలాగే అవ్వదు. మామూలుగా అలాగ వచ్చి అలా పడిపోతే మళ్ళీ వేసాను. ప్రజెంట్ బరంగి బంద అనే విలేజ్ దగ్గర ఉన్నాం. అంటే దీనికి అరమకొండకి వెళ్ళడానికి షార్ట్ కట్ రూట్ ఈ బరంగి బంద అనే విలేజ్ దగ్గర నుంచి ఉంది. అటు మెయిన్ ఎక్కువగా ట్రెక్కర్స్ యూస్ చేసే రూట్ ఏంటంటే 10 kilometers ఉంటుంది. ఇది ఒక 2-3 kilometers అయితే తగ్గుతుంది. సో అందుకని ఈ రూట్ ప్రిఫర్ చేశాను. ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చూసుంటారు. వంశీ వీడియోలో కూడా తను నాకన్నా ముందు వెళ్ళాడు, ఈ రూట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు. నా రూట్ గురించి ఏం డౌట్స్ ఉంటే ఆ వీడియో చూడండి. నేనైతే చాలా వెయిట్ చేస్తాను పైకి ఎప్పుడు వెళ్తాను అనేది, హై పీక్కి. ఎందుకంటే ఈస్టర్న్ ఘాట్స్లోనే హైయెస్ట్ పీక్ అండ్ మన ఆంధ్రలోనే హైయెస్ట్ పీక్ కూడా. ఆంధ్ర హైయెస్ట్ ప్లస్ ఈస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ అన్నమాట. దీనికి ఎవరెస్ట్ ఆఫ్ ఆంధ్ర అని పేరు పెట్టుకున్నాను.
అంటే హైయెస్ట్ పీక్ మన వరల్డ్ మొత్తంలో హైయెస్ట్ అయితే ఎవరెస్ట్ అయినప్పుడు మన ఆంధ్రాలో మొత్తంలో హైయెస్ట్ ప్లేస్ ఈ అరమకొండ హైయెస్ట్ పీక్ అన్నమాట. ఇది మన ఎవరెస్ట్. డైరెక్ట్ స్ట్రైట్ అటాక్ అన్నమాట. ఇలా వెళ్ళి అలా జెట్ కట్ అనమాట. జెట్ కట్ షార్ట్ కట్ కూడా కాదు. ఇది మనకి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది? ఇది ఇక్కడ నుంచి పైకి 3 కిలోమీటర్స్ వస్తుంది. ఏ మన దింసరాల కొండక దింసరాలు దగ్గర 3 కిలోమీటర్సా? దింసరాలు దాకా 1.5 km. ఆహా, అంటే టోటల్ హై పీక్ జెండాకి అదే బైసాపుట్ నుంచి వస్తే బిసాయిపుట్ అంటే మన మాక్సిమం హాఫ్ సగం పార్ట్ కంప్లీట్ చేసినట్టే. అక్కడే 1000 ఫీట్ ఎక్కాం. ఈ ట్రెక్లో డిఫికల్ట్ పార్ట్ ఏదైనా ఉందంటే ఇది ఈ స్ట్రెచ్చే. దింసరాల కొండ వరకు ఇలా హై స్టీప్ ఎక్కాలి. అంటే 45 డిగ్రీ స్టీప్లా ఉంటుంది. ఇది చాలా కష్టం. అడవి ఉసిరికాయల ఒకటి ముగ్గులు తింటే కొంచెం నోరు డ్రై అవ్వకుండా ఉంటుంది. ఉంటుంది అవును. ఏది డేంజరస్ పాయింట్? ఇక్కడ నుండి అక్కడ కేస్ ఉంటాయి మనకి. అక్కడ వరకు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చాలా అంటే చాలా చూస్తే కదా స్టార్ట్ అవుతుంది ప్లాంట్ అలా కింద లోయ. ఎక్కడ ఆగేలేదు, చెట్టును పట్టుకుని ఆగాలని ఆగలేం. ఆగలేం, అలా రోల్ అయిపోతాం. ఓకే, సో జాగ్రత్త వెళ్ళాలి. ఈ దింసరాల కొండ క్రాస్ చేసేటప్పుడు మాత్రం చాలా డేంజర్గా ఉంటుంది ఈ స్పాట్. అంటే ఇక్కడ మనకి పట్టుకోవడానికి గ్రిప్ కూడా ఏం దొరకదు. ఒక్క చిన్న స్టెప్ రాంగ్ వేసినా చాలా లోయలోకి వెళ్ళిపోతాం. అంత డేంజరస్గా ఉంది ఈ ప్లేస్. చూడండి ఎంత ఉన్నారో మనిషి. ఈ వీడియోలో మీకు ఇవి అంత పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ ఇక్కడ ఒక ఫోటో తీసుకుంటే కానీ తెలియదు ఇవి ఎంత పెద్దగా ఉన్నాయనేది.
ఒక మంచి చూడండి, ఇప్పుడు టైం 5 అవుతుంది. ఇదైతే బాగా ఎక్కువ పొగ మంచి ఉంది. ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా ఫ్లాగ్స్, కనిపిస్తున్నాయి లేవో తెలీదు. అదే మన ఎవరెస్ట్ ఆఫ్ ఆంధ్ర. అక్కడ రేపు మార్నింగ్ రీచ్ అవుతాం వంశీ గారు. రేపు మార్నింగ్ సన్ రైజ్ సన్ రైజ్ అక్కడ చూస్తాం. ఇక్కడ దగ్గరలో క్యాంపింగ్ సెటప్ చేస్తున్నారు. నా ప్రవీణ్ ఉన్నాడు. ప్రవీణ్ లాస్ట్ టైం వేసిన ప్లేసెస్లో బెస్ట్ ప్లేస్ చూసి చేసుకుని క్యాంపింగ్ ఇక్కడ వేసేస్తాం. నెక్స్ట్ సన్సెట్ లైవ్ వీడియో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక్కడికి 4700 ఇందులో చూపిస్తుంది అంటే 100 ప్లస్ చేసుకోవాలి, ఎందుకంటే మైనస్లో ఉంది కదా. 4800 ఫీట్ అక్కడికి వెళ్ళేసరికి ఇంకొక 1000 ఫీట్ అవ్వచ్చేమో చూద్దాం. లేదంటే నా ఆల్టిమేటర్ అనేది తప్పై ఉండొచ్చు. సూపర్, చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్, క్యాంప్ ఫైర్ తర్వాత మంచి సాంగ్స్, ఒక గ్రూప్ అంతా కూర్చుని రకరకాల విషయాలు మాట్లాడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసాం. మా లగేజ్ ఎక్కువ అవడానికి కారణం కూడా ఈ ఫుడ్ ప్రిపరేషనే, ఎందుకంటే ఈ ఫుడ్ గురించే చాలా ఐటమ్స్ క్యారీ చేశారు. ప్రవీణ్ ప్లానింగ్ అంతా ఇదంతా ఫుడ్ గురించి. తను ఒక షెఫ్, సో తను బార్బిక్యూ చికెన్ అండ్ చికెన్ రోల్స్ ఇలా చాలా వెరైటీస్ చేసి పెట్టాడు మా కోసం. త్వరగా లేగాలని రాత్రి త్వరగా నిద్రపోయాం. ఇప్పుడు టైం 4:30 అయింది. 4:00కి లేచి రెడీ అయ్యి మా ప్రయాణం మొదలుపెట్టాం. గుడ్ మార్నింగ్, 4:30 అయింది. ఇప్పుడే మా బేస్ క్యాంప్ నుంచి మూవ్ అయ్యాం సన్ రైజ్ పాయింట్కి, అక్కడ నుంచి సమ్మిట్కి. సో ప్రస్తుతానికి అయితే మేము సన్ రైజ్ పాయింట్కి రీచ్ అవ్వడానికి ఇంకొంచెం హైట్ ఎక్కాల్సి వస్తుంది. ఇప్పుడు స్టార్ట్ అయితే కానీ అక్కడ రీచ్ అవ్వలేం గంటలోని. ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. అలకదు అక్కడ పాయింట్ బాగుంటది కదా అండి సన్ రైజ్ కి. అదే అక్కడ రెండు కొండల మధ్యన అలకది ఎవరు చూడలేదు కదా, దేని మీద ఇదే బాగుంటదేమో అని. టైమ్ 6:00 అయింది, ఇంకా తెల్లవారట్లేదు. ప్రస్తుతానికి ఒక 30 గంటల నుంచి పైకి వచ్చి వెయిట్ చేస్తున్నాం సన్ రైజ్ కోసం. అంటే కొంచెం ఎర్లీగా తీసుకొచ్చారు ప్రవీణ్. పైన అయితే విపరీతమైన చల్ల గాలి,
నేను ఇది హిమాచల్ ప్రదేశ్లో అక్కడ వేసుకునేవాడిని. -5 డిగ్రీస్, -10 డిగ్రీస్ జాకెట్ ఇది. ఇది కూడా ఆపలేకపోతుంది, అంత చలిగా ఉంది. జలుబు కూడా చేసింది, చాలా చల్లగా ఉంది. ఇక్కడ ఇక్కడ 360 డిగ్రీస్లో కనిపిస్తుందని ఇక్కడ చాలా పైకి వచ్చాను. ఇంకా హై పీక్ కాదు ఇది. హై పీక్లో ఒక సన్ రైజ్ పాయింటే. హై పీక్కి వెళ్ళాలంటే సన్ రైజ్ వ్యూ పాయింట్ అంతా చూసుకున్న తర్వాత ఇంకా హై పీక్కి రీచ్ అవుతాం. ఆ పైన ఫ్లాగ్స్ ఉంటాయి, ఇండియన్ ఫ్లాగ్స్. మేము కూడా కొన్ని జెండాలు తీసుకొచ్చాం, ఇక్కడ ఒకటి ఆ పైన ఒకటి జెండాలు పెడదామని. చూద్దాం, సన్ రైజ్ అయిన తర్వాత అది ఎలా ఉందో చూపిస్తాను. లైవ్ వీడియో ట్రై చేద్దాం అనుకున్నాను, లైవ్ వీడియో వచ్చేలేదు, ఇంకా సిగ్నల్ లేదు. ఓకే, సన్ రైజ్ చూద్దాం. కనిపిస్తున్నాయి అవి మా క్యాంపింగ్ టెంట్స్. నిన్న మేము వచ్చిన విలేజ్ రోడ్ అది, బరింగబంద అనే విలేజ్ అది. అక్కడ క్యాంపింగ్ చేసుకోవచ్చు, ఎందుకంటే కొంచెం విండ్ తక్కువ ఉంటుంది అక్కడ. ఆ వెనకాల కనిపిస్తుంది దింసరాల కొండ. నెక్స్ట్ ఇలా పైకి వచ్చాం. ఈ దీని వెనకాల సన్ రైజ్ పాయింట్, అది సమ్మిట్. ఇక్కడ మా వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు ఫ్లాగ్స్ తీసుకుని. ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ చేద్దాం అనుకుంటున్నా నేను. ఆల్మోస్ట్ 7 AM టైము. ఇప్పుడే చాలాసేపు వెయిట్ చేసాం, గంట పైన 6 o'clock నుంచి 7 o'clock వరకు. ఇప్పుడే చాలా బ్యూటిఫుల్ సన్ రైజ్. ఆల్రెడీ కొన్ని టైం ల్యాప్స్లో చూపిస్తాను. గుడ్సుకొండ మీద ఎలా అయితే మార్నింగ్ లైట్ గోల్డెన్ లైట్ ఎలా పడిందో, ఇప్పుడు కూడా అలా మా ఫేస్ గ్లో అయిపోతుంది ఈ లైటింగ్కి, చాలా బాగుంది. ఇంకా ప్రస్తుతం ఈ సన్ రైజ్ చూసుకున్న తర్వాత హై పీక్కి వెళ్తాం. ఆ పైన ఆల్రెడీ మా వాళ్ళు ఒక బ్యాచ్ వెళ్ళారు, ఫ్లాగ్ ఒకటి రాడ్కి సెట్ చేస్తున్నారు. నెక్స్ట్ సన్ రైజ్ ఫుటేజ్ అంతా అయిపోయిన తర్వాత పైకి వెళ్ళి అక్కడ వ్యూ చూపిస్తాను.
ఆల్మోస్ట్ సన్ రైజ్ మొత్తం చాలా పైకి వచ్చేసాడు సన్. ఏమంటే గుడిసె విలేజ్లో సిల్వర్ లైటింగ్ చూసాం కదా పొగ మంచు, సేమ్ సమ్మిట్కి వెళ్తే ఆ లైటింగ్ కనిపిస్తుందని పైకి వెళ్తున్నాం. ఆల్రెడీ వంశీ వాళ్ళు ప్రవీణ్ ఫ్లాగ్ హోస్టింగ్ చేసేసారు పైన. అంటే పాతది చిరిగిపోయిన ఫ్లాగ్ ఉంటే దాన్ని తీసి కొత్త ఫ్లాగ్ వేశారు. ఇప్పుడు నేను సమ్మిట్కి వెళ్తున్నాను. అదే మన సమ్మిట్. ఫైనల్గా 1 ఇయర్ నుంచి మన డ్రీమ్ ఇప్పుడు కంప్లీట్ అయింది. ఇదే మన ఈస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎత్తైన కొండల్లో ఇది హైయెస్ట్ అనమాట. ఇక్కడికన్నా అన్ని కిందకే ఉంటాయి తప్పించి ఇంతకన్నా పెద్ద కొండలు అయితే లేవు. సుమారు 1680 మీటర్లు ఉంది, 5000+ ఫీట్స్ అనమాట. ఈ రోజు కోసం అయితే నేను ఒక 1 ఇయర్ నుంచి సెట్ చేస్తున్నాను ఈ హై పీక్ గురించి. నేను ఒక గాలికొండ హై పీక్ అనుకున్నా, ఏపీ హైయెస్ట్ పీక్ అనేది. అరమకొండ అనేది వంశీ గారు ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత దీనికి మళ్ళీ నేను రావడం జరిగింది. ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే 26th జాన్లో అని రిపబ్లిక్ రోజున ఇది సబ్మిట్ చేశాను అనేది లైఫ్ టైం మెమరీ నాది. ఇలాగే ఇంకా పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది ఎవరెస్ట్ ఆఫ్ ఆంధ్ర, దీని పేరు పెట్టుకున్నా నేను ఎవరెస్ట్ ఆఫ్ ఆంధ్ర. వరల్డ్లోనే హయ్యెస్ట్ మౌంటైన్ ఎవరెస్ట్కి వెళ్ళాలి ఎట్టి పరిస్థితుల్లో అయినా, అది నా లైఫ్ అంబిషన్. ఆ ఎయిమ్ ఖచ్చితంగా కొడతానని ఎప్పటికైనా అనుకుంటున్నాను. వెరీ సూన్ అట్లీస్ట్ సబ్మిట్ చేయలేకపోయినా బేస్ క్యాంప్ వరకు అయినా వెళ్దామని ప్లాన్లో ఉన్నా. అది మీకు త్వరలోనే రివీల్ చేస్తాను ఎలా వెళ్తాను ఏంటి అనేది. జాతీయ జెండా పక్కనే ఆదివాసీ జెండా ఉండడం కూడా వీళ్ళ ఆనవాయితీ. రిపబ్లిక్ డే రోజున కానీ ఇండిపెండెన్స్ డే రోజున కానీ లేదా ఆదివాసీ దినోత్సవం రోజున ఇలాగ జెండా ఎగరవేస్తారంట. ఆల్రెడీ దీని పక్కన జాతీయ జెండా పక్కన ఉన్న పాత జెండా చిరిగిపోయింది ఆదివాసీ జెండా. మాతో వచ్చిన రామస్వామి చేత ఆదివాసీ జెండా పెట్టించడం జరిగింది. ఇది మా క్యాంపింగ్ ప్లేస్. పైనుంచి కిందకు వచ్చేసరికి చాలామంది అలసిపోయారు, కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు. రెస్ట్ తీసుకుని నిదానంగా అన్నీ ప్యాక్ చేసుకుని మేము రిటర్న్ బయలుదేరుతున్నాం. మేము రిటర్న్ బయలుదేరాం. మాతో పాటు తెచ్చిన ప్యాకెట్స్ కానీ ఏమన్నా చెత్త ఏమన్నా ఉంటే అవి ఏమి లేకుండా చూసాం. వేస్ట్ కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ పేపర్స్ ఏమీ లేకుండా క్లీన్ చేసుకున్నాం. ఎక్కడ చిన్న చెత్త కూడా లేకుండా చేసాము. ఎక్కువ మంది రాకపోవడం వల్లే ఈ ప్లేస్ కూడా కొంచెం నీట్గా అనిపించింది. ఈ ట్రెక్ అనేది నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ట్రెక్, చాలా మెమొరబుల్ ట్రెక్. ఇంత అందంగా ఉంటుందని అసలు ఊహించలేదు. నేను బయలుదేరే ముందు ఊహించిన దానికన్నా చాలా అద్భుతంగా జరిగింది. బరింగ్ బంధాన్ విలేజ్కి వచ్చాం. ఇదే మాకు బేస్ క్యాంప్ లాంటిది. ఇది సుమారు సీ లెవెల్కి 4000 అడుగుల ఎత్తులో ఉంది. ఈ విలేజ్ కావాల్సిన కొన్ని అవసరాలు ఏంటనేది తెలుసుకున్నాం. ఏమన్నా మా వంతు సహాయం చేయడానికి ఒక ఆలోచన అయితే ఇక్కడి నుంచే మాకు పుట్టింది. ఫ్యూచర్లో ఏమన్నా చేయగలిగితే ఈ ఊరికి ఏమైనా చేయాలనిపించింది. రిపబ్లిక్ డే సందర్భంగా కొన్ని ఆట వస్తువులు తీసుకొచ్చి ఈ ఊళ్ళో పిల్లలకి ఇవ్వడం జరిగింది వంశీ గారు వాళ్ళు. ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు ముందు చేస్తూ ఉంటాను. ఈ టోటల్ ట్రక్ వీడియోకి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే, రూట్ ప్లాన్ ఏమైనా కావాలనుకుంటే వంశీ గారు చేసిన వీడియో ఫుల్ డీటెయిల్గా చేశారు. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా నా గురించి ఏమైనా తెలుసుకోవాలి, ఇంకేమైనా డౌట్స్ ఉండి నన్ను ఏమైనా అడగాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.